ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాక్య భాగం అనగా ఆగస్ట్ 6వ తేదీన వాక్య భాగము యెరెమియా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరమిచ్చదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను. వారు వేడుకొనకు మునుపు ఉత్తరం ఇచ్చేదని అంటున్నారు, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను అంటున్నారు. మనం వేడుకునే మునిపే ఆయన వింటున్నారు, మన మనవిని ఆలకిస్తారు అని చెప్పబడుతుంది. ఇక్కడ మనము గమనించవలసిన ఒక విశేషమైన సూచన ఏమంటే, ప్రియులారా, ప్రభు మన ప్రార్థనకు ముందే వింటారు, గమనిస్తారు, లేక ఆలకించుతారు, ఉత్తరమిస్తారు. అంటే మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మరి మన జీవితంలో పొందాలనే ఒక విషయం గురించి ఎందుకు మళ్ళీ మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేయాలి? ఎందుకు మనము ప్రార్థనలో పోరాడాలి? ఎఫ్ఎఫ్రగురు గారి గురించి వాక్యంలో రాయబడింది, పరిశుద్ధుల యొక్క పరిపూర్ణత కొరకు ఆయన పోరాడుతుండెను అని రాయబడింది. హీఈస్ డూయింగ్ వార్, లైక్ ఎ వార్ డైలీ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎందుకు మరి మనము ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండాలి? ఎందుకు ప్రార్థనలో మనం పోరాడాలి? మన ప్రార్థనకు ముందే ఆయన వింటారు, మన ప్రార్థనకు ముందే ఆయన జవాబిస్తారు అంటే మరి పోరాటం ఎందుకు ఇది? మనము దానియేలు గ్రంథంలో ఈ ఒక విషయం గురించి మనం చూస్తాం. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12-13వ వచనంలో ఈ రీతిగా ఉంటున్నాను, దయచేసి వినండి, మీ బైబిల్లో ఈ మాటలు గమనించండి. అప్పుడతడు, దానియేల భయపడకుము, నీవు తెలుసుకొనవలే నని నీ మనస్సులో అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అంటారు. ఎవరు? దూత అంటున్నాడు, దానియేలు నీవు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ మొదటి దినాన, ఆ మొదటి గడియలోనే, ఆ క్షణంలోనే దేవుడు నీ మాటలు నీవు తగ్గించుకొని చేసిన అవి విన్నారు, దాన్ని బట్టి నేను ఇప్పుడు వచ్చినాను అంటాడు. అంటే ఇమ్మీడియట్ రాలేదు. అక్కడ 13వ వచనంలో చెప్పబడుతుంది, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12-13, బుక్ ఆఫ్ డానియల్ 10th chapter 12-13th verse. పారసిక్కుల 13వ వచనం చదువుతున్నాను, పారసిక్కుల రాజ్యాధిపతి 20 యొక్క దినములు నన్ను ఎదురించెను, ఇంకా పారసిక్కుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన నాధిపతుల మీకాయలు, ప్రధాన దూత అయిన మీకాయలు ఒకడు నాకు సహాయము చే వచ్చెను అంటున్నాడు. ఇక్కడ చూడండి, పారసి యొక్క రాజ్యం అంటే దాని అర్థం ఏమంటే శత్రు యొక్క పోరాటం. ఇక్కడ రాబడింది ఎన్ని రోజులు పోరాడంట? 20 యొక్క దినములు, 20 డేస్ ఈ యొక్క దూత పోరాడినాడు, నాకు గబరేలు వచ్చి సాయం చేసినాడు అంటున్నాడు. అందుకే మన జీవితంలో ప్రార్థన ఒక పోరాటం ఎందుకు అవసరం అంటే, మనకొక దేవునికి మనకొక మధ్యవర్తి ఉన్నాడు, ఆటంకపరిచేవాడు ఉన్నాడు, మమ్మల్ని ఎదిరించేవాడు ఉన్నాడు, ఆయనే అపవాది అని మనం చూస్తున్నాం. ఎందుకు? ఆయన మధ్యాకాశంలో పైది కిందికి, కిందిది పై పోకుండా వాడు ఆటంకపరుస్తుంటాడు ప్రియుడ. అందుకే మనం పోరాడాలి ప్రార్థనలో, ఎడ తెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి అని ఎందుకు ప్రభు చెప్పారు? దీన్ని బట్టి ఆ దేవదూతకే 20 రోజులు ఎదిరించినాడంటే
మా నీ పరిస్థితి ఏంటి? అందుకే ఎడతెగక చేయాలి, విసుగక చేయాలి, అలసిపోక మనం పోరాడుతూ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే వాక్య భాగంలో రాయబడింది, ప్రభువైన దేవుడు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వను కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారంట. ఎందుకు? మనం జయించేవారుగా ఉండాలి అని. ఎందుకు ఈ పోరాటం అంటే, మనం ఆది కాండము మొదటి అధ్యాయం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఏం చూస్తున్నాము? మొదటి దినం, రెండో దినం, మూడో దినం, ఇట్లే ఏడో దినం వరకు చూస్తాం ప్రియులార. మొదటి దినం దేవుడు చేసినాడు, మంచిదన్నాడు. మూడో దినం చేసినాడు దేవుడు, మంచిదన్నాడు. మీ వాక్యంలో అది చదవండి, మీకు గమనించండి, ఈ మాట మీకు తెలుస్తుంది. మూడో రోజులు మంచిది, నాలుగో రోజు ఇట్లే, ఏడో రోజుల వరకు మంచిగా ఉంది. అయితే రెండో రోజు మంచిగా అనబడలేదు. ఎందుకంటే అది వాయుమండలం ప్రియులార. అందుకే ఎపెసలు రాసిన పత్రిక 2:2 రాయబడింది, వాయుమండలంలో అధిపతి, అధికారం చేసే అధిపతి అని రాయబడింది. అందుకే మనం పోరాడాలి. ఎందుకు పోరాడాలంటే ఈ విషయం గురించి. ఒక దేవదూత 20 రోజులు పోరాడినాడు, దానియేలు ప్రార్థన చేసింది, దేవుడు విన్నాడు, దానికి జవాబు రావడానికి 20 రోజులు పడింది ప్రియులారు. నా నీ జీవితంలో ఏంటి? మనం పోరాడాలి. మనం విసుగక, ఎడతెగక, మనం కుంగిపోయి నిరాశ పడకుండా మనం పోరాడాలి. ప్రభు మాకు ఆ రీతిగా సాయం చేస్తారు. ఆ దేవదూత గాబ్రియేలు సాయం చేసినట్లు మనకు పరిశుద్ధుల ఒక సాయం ఉంటుంది, సంఘం ఒక ప్రార్థన ఒక సాయం ఉంటుంది, పరిశుద్ధులు వ్యక్తిగతంగా చేసే, సేవకులు వ్యక్తిగతంగా చేసే, అనేకులు వ్యక్తిగతంగా చేసే ప్రార్థన మాకు సాయం ఉంటుంది. పోరాడి మేము విజయం పొందగలం. తెలిసిందా రహస్యం ఈ మాట? దీన్ని తెలుసుకొని ఇంకా విసుగక, జీవితంలో నిరుత్సాహపడక ప్రార్థన చేయండి. ఒకరోజు ప్రభు సదుత్తరం ఇస్తాడు. ఇది వినడానికి కష్టంగా ఉంటుంది, ఏదో వింతగా ఉండొచ్చు, అయితే లేఖనం ప్రకారంగా ఇది వాస్తవం. ఆర్తిగా ప్రభు మమ్మల్ని సిద్ధపరిచేటట్లు మనం సమర్పించుకుందాం. ప్రభు ఆర్తిగా దీవించునుగాక, సిద్ధపరచునుగాక. ఆమేన్.